మన దేశంలో ప్రసిద్ధిగాంచిన ఆంజనేయ స్వామి వారి దివ్య ఆలయాలు అనేకమున్నాయి. నైమిశారణ్యంలో ఆంజనేయ స్వామి నెలకొని ఉన్న ప్రదేశాన్ని హనుమత్ టిలా అని వ్యవహరిస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి దివ్య అర్చావతార మంగళ విగ్రహం విలక్షణంగా, మనోహరంగా, భక్త మనోజ్ఞంగా ఉంది. స్వామివారిని దర్శించి భక్తులు కృత మనోరథులవుతారు. నైమిశారణ్యానికి శ్రీ విష్ణుక్షేత్రమనే పేరున్నట్లు పురాణాదుల వలన తెలియవస్తున్నది. భారతావనిలోని 108 దివ్య దేశాలలో నైమిశారణ్యం ఒకటి. ఇక్కడ వెలసిన శ్రీ మహావిష్ణువుకు దేవరాజ పెరుమాళ్ అని, అమ్మవార్లకు హరిలక్ష్మి, పుండరీకవల్లి అని పేర్లు. శ్రీమన్నారాయణుడు ఇక్కడ వనరూపంలో వసించి ఉంటాడని పురాణ ప్రవచనం. నైమిశారణ్య నిలయంలో విరాజిల్లుతున్న లలితాంబికాదేవి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.